తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోతున్నాయని అన్నారు కేసీఆర్. పంటలు ఎండని జిల్లానే లేదన్నారు. ఏ కారణంతో పంటలు ఎండబెడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ సీఎం. ఆయన చేసిన పాపాలను తమ ఖాతాలో వేయాలని చూస్తున్నారని కౌంటరిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. నాకుండే సమాచారం మేరకు 15 లక్షల పైచిలకు ఎకరాల పంటలు ఎండుతా ఉన్నాయి. పంటలు ఎండని జిల్లానే లేదు. పంటలు ఎండనటువంటి జిల్లానే లేదు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే సాగర్ ఆయకట్టు మిగతాయి కలుపుకుంటే 3.5 లక్షల నుంచి 4 లక్షల మధ్య పంట ఎండిపోతా ఉంది. భయంకరంగా సాగర్ ఆయకట్ల కూడా చాలా తీవ్రంగా ఎండిపోయింది పంట. ఎందుకండి, ఏం కారణం చేత ఎండబెట్టండి మీరు సాగర్ ఆయకట్లు? నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది. నువ్వు చేసిన పాపాలు ఎట్లని పిల్లలకు తగులుకొని జైలు కోతురో? ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము. ఆ వానకాలంలో వానలు పడకపోవడం వల్ల, 23ల వానలు పడకపోవడం వల్ల 24ల కరువు వచ్చింది. మేము వచ్చింది చలికాలంలో, చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం. నిజంగానే కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా, వానలు పడతలేవా, కాంగ్రెస్ వల్ల ఏమైనా ప్రకృతి మన మీద పగబట్టిందా, లెక్క అప్పుడు తెలుస్తుంది.